फ्रेंड्स वेलकम टू माय चैनल जतिन पूजिता फूड कोर्ट ई रोज मैं చేయబోయే రెసిపీ ఎంత రుచికరమైన నాటుకోడి పికిల్ దీని తయారీ విధానం చూద్దాం ముందుగా 1/2 కేజీ నాటుకోడి మాంసాన్ని తీసుకొని దానిని బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు దానిలో పసుపు ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఒక కడాయిలో వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి అల్లం చిన్నులపై వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దానిలో ఒక కప్పు శనగ నూనె వేసుకొని వేడవనివ్వాలి ఇలా ఆయిల్ వేడైన తర్వాత దానిలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్ లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్ లో 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మెంతి పిండి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ ఆవు పిండి వేసుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు దానిలో ఒక గిద్ద కారం రుచి కి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నిమ్మరసాన్ని తీసుకొని దానిని కూడా వేసుకొని కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీ అండ్ టేస్టీ నాటుకోడి పికిల్ రెడీ ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్